మార్నింగ్ దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ మిక్స్డ్గా ఉన్నాయి. లాస్ట్ నైట్ డౌ జోన్స్ నష్టాలతో ముగిసింది, ఎస్ఎండ్పి 500 రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయింది, నాస్టాక్ కూడా పాజిటివ్గా క్లోజ్ కావడం చూస్తున్నాం. సో గిఫ్ట్ నిఫ్టీ మాత్రం ఈ సమయంలో మనకు ఒక స్వల్ప బలహీనతతో కూడిన ఓపెనింగ్ను సూచిస్తోంది అండ్ 3 రోజుల లాంగ్ వీకెండ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు రేపు రిపబ్లిక్ డే సందర్భంగా మార్కెట్లకు సెలవు. సో ముందుగానే అందరికీ అడ్వాన్స్డ్ రిపబ్లిక్ డే గ్రీటింగ్స్, దేశ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. లెట్ సెలబ్రేట్ ఇట్ టుమారో. అదర్వైజ్ నిన్న ఒక రిలీఫ్ ర్యాలీ చూసాం, మొన్నేమో మార్కెట్లు అందరినీ గాబరా పెట్టాయి, నిన్నేమో మళ్ళీ ఆనందపరిచాయి. సో ఇటువంటి వోలటైలిటీ అనేది ఇక మనకు నిత్య కృత్యం కానున్నది, అట్లీస్ట్ టిల్ ది ఎలక్షన్స్. ఎలక్షన్ల వరకు కూడా ఈ వోలటైలిటీకి మనం సంసిద్ధంగా ఉండాలి. ఓ రోజు పెదవి విరగటం, మరొక రోజు ఓహో ఆహా అనుకోవడం, ఇంకేవి కామన్ అయిపోతాయి. సో ఇది జాగ్రత్తగా గమనించాలి. నిన్న నిఫ్టీ సంబంధించి 40-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని బ్రేక్ చేసింది, అక్కడ నుంచి మనకు 300 పాయింట్స్ రికవర్ కావడం చూసాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ 200-day మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, 100-day మూవింగ్ యావరేజ్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. 2 సార్లు టెస్ట్ చేసింది 200-day మూవింగ్ యావరేజ్ని బ్యాంక్ నిఫ్టీ, అక్కడ నుంచి మళ్ళీ పైకి రావడం చూసాం. సో చాలా వోలటైల్గా మనకు ట్రేడింగ్ కనిపిస్తుంది. అండ్ ఇవాళ ఆప్షన్స్ ఎక్స్పైరీ, సో మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది నిఫ్టీకి సంబంధించి, అలాగే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి కూడా. సో ఇక్కడ 3 రోజుల వీకెండ్, తర్వాత మళ్ళీ బడ్జెట్కు ముందు కేవలం 3 రోజుల ట్రేడింగ్ మాత్రమే ఉంది. కాబట్టి ఈ రానున్న 4 రోజులు కూడా చాలా వోల్టైల్గా ఉంటుంది ట్రేడింగ్ ప్యాటర్న్. అండ్ అందరూ ఆ వోల్టైలిటీకి సిద్ధంగా ఉండాలంటే ఎటువంటి ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేసుకోకపోవడం చాలా చాలా అవసరం. కేవలం ఇంట్రాడేతోనే సరిపెట్టాలి, ఏ పొజిషన్స్ అయినా ట్రేడింగ్ పొజిషన్స్ అయినా అది గమనించండి. జనవరి అదర్వైజ్ ఈజ్ ఏ క్రూయల్ మంత్, ఒక కఠినమైన నెల, ఒక ఛాలెంజింగ్ మంత్. ఎందుకంటే ఈ మార్కెట్ని ఎవరైనా నిందించడం లేదు, ఒకరోజు బాగుంది ఒకరోజు బాగాలేదు ఇలాంటి పరిస్థితిని ఎవరైనా నిందిస్తాం కదా. అలా నిందించడం లేదంటే ఐదర్ వాళ్ళు ట్రేడర్స్ కాదు, ఇన్వెస్టర్స్ కాదు, లేదు అంటేనేమో అసలు పొజిషన్స్ లేవేమి, అలాగా బయట నుంచి చూస్తూ ఉన్నారు అంతే. సో అదర్వైజ్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ ఆ గాభరా వచ్చింది, ఆ ఆనందం వచ్చింది. సో రెండు సమ్మిళితంగా ఈ నెల కొనసాగింది. జనవరిలో నవంబర్ డిసెంబర్లో అందరికీ డబ్బులు వచ్చాయండి పెద్దగా. ఆ నెలల్లో ఎవరి గొప్పతనం లేదు, ఏది కొన్నా పెరిగింది, అందరికీ డబ్బులు వచ్చాయి. కాబట్టి పెద్ద వైజ్ ఇన్వెస్టరా కాదా అనేది అక్కడ పనిచేయలేదు. కానీ జనవరి నెలలో ఎవరైనా నిజంగా చక్కగా లాభాలు చేసుకోగలిగారు, వాళ్ళ పోర్ట్ఫోలియో చక్కగా లాభాలతో ముందుకు వెళుతోంది అని అంటే దే హ్యావ్ టేకెన్ ది రైట్ డెసిషన్స్. వాళ్ళు చక్కటి నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారని మనం దానికి తర్కణంగా నిదర్శనంగా తీసుకోవచ్చు. ఆఫ్కోర్స్ నేను బాగానే పనిచేశాను ఈ నెలంతా కూడా. సో బికాజ్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ అంతే అండి. సో ఎక్కడన్నా వీక్ స్టాక్స్ ఉంటే తీసివేయటం, అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రాఫిట్ బుకింగ్స్ చేసుకోవటం, ఇలా సాగుతోంది ప్రయాణం. కాబట్టే బెటర్గా పెర్ఫామ్ చేయగలిగాను, నేను గర్వంగా చెప్పుకోగలను. సో రిజల్ట్ సీజన్ కంటిన్యూ అవుతోంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవాళ ఈ మార్నింగ్ మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించి ఒక వార్త చూస్తున్నాను నేను మనీ కంట్రోల్లో. అవర్ ఫ్రాంచైజ్ ఈజ్ సాలిడ్, నథింగ్ కెన్ స్టాప్ దిస్ జగన్నాట్. అంటే ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనే ఒక పెద్ద జగన్నాథ రథాన్ని ఎవరు ఏమి చేయలేరు, ఏ ఫ్యాక్టర్ మమ్మల్ని ఏం ప్రభావితం చేయలేదు, మా ఫ్రాంచైజ్ చాలా బలంగా ఉంది అంటూ చెప్తోంది. ఎవరు చెప్తున్నారు? టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఎట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అట. టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరో మరి తెలియదు. ఒకప్పుడు అండి దీపక్ పారేక్ ఉన్నప్పుడు చాలా ట్రాన్స్పరెంట్గా ఉండేది బ్యాంక్. ప్రతి 3 నెలలకు ఒకసారి టీవీ తెరల మీదకి వచ్చి వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. ఆదిత్యపురి ఉన్నప్పుడు, అంతకు ముందు వాళ్ళు, వీళ్ళందరూ కూడా దీపక్ పరేక్ గారి శిష్యరికంలో పెరిగిన, ఆయన క్రమశిక్షణలో పెరిగిన టీం. ఇప్పుడు చాలా మార్పు వచ్చేసింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు అవర్ ఫ్రాంచైజ్ ఇస్ సాలిడ్, అంటే మా బ్రాంచ్ నెట్వర్క్ కానీ మా బ్రాండ్ కానీ అంతా పటిష్టంగా ఉంది, టీమ్ ఈజ్ వర్కింగ్ హార్డ్, మేము కష్టపడి పనిచేస్తున్నాం, అవర్ విజన్ ఈజ్ క్లియర్ అని చెప్తున్నారు. ఈ మధ్య వచ్చిన ఈ గొడవ అంతా కూడా ఈ స్టాక్ ప్రైస్ పడిపోవటం ఇదంతా ఎందుకు వచ్చిందంటే, సమ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సంబంధించి సెబీ ఇచ్చిన కొత్త నిబంధనలు ఏవైతే ఉన్నాయో, అంటే ఎవరు అమ్ముతున్నారు ఎవరు కొంటున్నారు అనేవి డీటెయిల్స్ అన్నీ వాళ్ళ పేర్లతో సహా మాకు కావాలి అంటూ సెబీ పెట్టిన నిబంధనల వల్ల ఈ ఇబ్బంది వచ్చింది తప్ప
అందువలన స్టాక్ పడిపోయింది తప్ప ఏమి మిగతాది ఏమి ఇబ్బంది లేదని చెప్తున్నారు. కానీ మనం ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ వీక్ అవడం చూసాం, ఎన్ఐఎంస్ వీక్ అవడం చూసాం, కంపేర్ టు ఐసిఐసిఐ బ్యాంక్ ఆర్ యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ వదిలేసి వాళ్ళు మేము ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి మరో కొత్త హెచ్డిఎఫ్సి బ్యాంకును సృష్టిస్తూనే వెళ్తుంటాం, ఇలాంటి స్టేట్మెంట్స్ అన్నీ ఇచ్చారు. లెట్స్ సీ మార్కెట్ ఎంతవరకు దీన్ని నమ్ముతుందనేది చూద్దాం. అదర్వైజ్ డెఫినెట్లీ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ బ్యాంక్, సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్ అని ఆర్బీఐ చెప్పింది. ఎస్బీఐ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు కూడా సిస్టమికల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పింది. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఉంది కానీ ఈ రెండింటిని మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాంక్స్గా ఆర్బీఐ వర్ణించింది. కాబట్టి అందులో ఎటువంటి సందేహం లేదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ ఏ జాయింట్, ఇట్స్ ఎ వరల్డ్ క్లాస్ బ్యాంక్, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ది వే ది కైండ్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ దట్ ది మేనేజ్మెంట్ ఈజ్ ఫాలోయింగ్. మరొక రిజల్ట్ లారస్ ల్యాబ్స్ రిజల్ట్ వచ్చింది. ఎంతకాలం డిసప్పాయింట్ చేస్తుంది ఈ కంపెనీ? ఓకే, 1 క్వార్టర్, 2 క్వార్టర్స్, 3 క్వార్టర్స్ అర్థం చేసుకుంటాం. 6 క్వార్టర్స్గా ఈ కంపెనీ డిసప్పాయింట్ చేస్తూనే ఉంది మార్కెట్ని. మార్కెట్ ఒకటి అనుకుంటుంది, కంపెనీ మరొక విధంగా పెర్ఫార్మెన్స్ కనపరుస్తుంది. సో చాలా చాలా దయనీయమైన పెర్ఫార్మెన్స్ని మనం లారస్ ల్యాబ్స్ని చూసాం. ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే లాస్ట్ డిసెంబర్లో 200 క్రోర్స్ ఉన్న నెట్ ప్రాఫిట్ మన డిసెంబర్కి 22 కోట్లకు పడిపోయింది. 10% ఆఫ్ లాస్ట్ ఇయర్స్ పెర్ఫార్మెన్స్ నెట్ ప్రాఫిట్. ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ది నెట్ ప్రాఫిట్. టాప్ లైన్ 1546 కోట్ల నుంచి 1200 కోట్లకు వచ్చింది. ఎక్స్పెన్సెస్ 1268 కోట్ల నుంచి 1162. ఎక్స్పెన్సెస్ తగ్గాయి కానీ ఎక్కడ ప్రాఫిటబిలిటీలో విపరీతమైన ఫాల్ కనిపించింది మనకు. ఎంత ఫాల్ అంటే ఇప్పుడు అనుకున్నట్లుగా 202 కోట్ల నుంచి సీక్వెన్షియల్గా చూసినా కూడా 35 క్రోర్స్ నుంచి 22 క్రోర్స్కి వచ్చేసింది. Q2, Q3, Q4 ఇవి వరుసగా ఇలాగా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ రెవెన్యూ అన్నీ మిస్సింగ్ ది ఎస్టిమేట్సే. దీనికి ప్రధాన కారణం ఏంటి? ప్రమోటర్లు అత్యుత్సాహంగా వెళ్ళి ఓవర్ ఎక్స్పాన్షన్ చేసి అన్ని సెక్టర్ అన్ని సెగ్మెంట్స్లో ఫార్మాలో ఏమేమి సెగ్మెంట్స్ ఉన్న అన్నింటిలోనూ మేము ఉండాలి అనే ఒక ఉబలాటం ప్రదర్శించడమా? లేకపోతే ఆఫ్కోర్స్ ప్రమోటర్ సత్యనారాయణ గారు నాకు తెలుసు, పరిచయం, వీ హ్యావ్ ఏ పాజిటివ్ రిలేషన్షిప్, వారి మీద చక్కటి గౌరవం నాకు ఇప్పటికే ఉంది, మర్యాద గౌరవం, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మార్కెట్లో షేర్ హోల్డర్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి కదా. మార్కెట్లో యు ఆర్ ఇన్వైటింగ్ ఇన్వెస్టర్స్ మనీ ఇంటూ యువర్ స్టాక్. అటువంటిప్పుడు యూ హ్యావ్ ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ టు బీ రెస్పాన్సిబుల్, టు బీ కేర్ఫుల్, టు ప్లే సేఫ్ అండ్ సేఫ్ గార్డ్ ది ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్. ఇది కనపట్టలేదు. అందరూ వెళ్ళలేకనా? మిగతా కంపెనీలు కూడా వెళ్ళొచ్చు కదా, విపరీతమైన ఎక్స్పాన్షన్కి వెళ్ళొచ్చు, విపరీతమైన ప్రదర్శనని మేము చేద్దామని ఉత్సాహం చూపించవచ్చు. కానీ వాళ్ళు ఎందుకు చాలా కేర్ఫుల్గా ప్రూడెంట్గా వెళుతున్నారు? మీరు ఎందుకు వెళ్ళలేదు? ఓకే, 5 ఇయర్స్ తర్వాత మీరు బ్రహ్మాండంగా ఉంటారు కానీ ఒక జనరేషన్ పోతుందే షేర్ హోల్డర్స్ రూపంలో. ఓకే, మీరు కంపెనీని మంచి బాటలో తీసుకెళ్తూ ఉండుండొచ్చు. అలాగే మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అండి. ఇప్పుడే మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మాట్లాడుకున్నాం. లారస్ ల్యాబ్స్ ఫర్ దట్ మ్యాటర్ ఆల్ ది ఫార్మా కంపెనీస్ ఇన్ హైదరాబాద్ దే స్టాప్ కండక్టింగ్ ఎనీ ప్రెస్ కాన్ఫరెన్స్ అండి. యు ఆర్గనైజ్ ఎ సెలెక్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ హూ ఆర్ సీరియస్ అబౌట్ ది మార్కెట్, సీరియస్ అబౌట్ ది షేర్ హోల్డర్, సీరియస్ అబౌట్ కన్వేయింగ్ ది ఇన్ఫర్మేషన్ టు ది పబ్లిక్. వాళ్ళకైనా కనీసం మీరు అడ్రస్ చేయాలి. అది నేర్చుకోమని మన ఫార్మా కావచ్చు, ఐటీ కావచ్చు, ఇక్కడ లోకల్గా లిస్టెడ్ కంపెనీల ప్రమోటర్లందరికీ విజ్ఞప్తి. ఇంతకుముందు ఒక ప్రెస్ రిలీజ్ పంపించేవాళ్ళు ప్రతి కంపెనీ. నేను ఒక సిమెంట్ కంపెనీ వాళ్ళకి నాకు రిజల్ట్ పంపించండి అని చాలా రిక్వెస్ట్ఫుల్గా మెసేజ్ పంపిస్తే రిజల్ట్ పంపనేలేదు. నేనే ఎక్కడో సంపాదించి నేనే వాళ్ళకి పంపించాను రిజల్ట్. ఇటువంటి ధోరణి మన హైదరాబాద్ ప్రమోటర్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. బాంబే ప్రమోటర్లు చాలా నయం అండి. అట్లీస్ట్ నాకు ఈవినింగ్కి బాంబేకి సంబంధించిన కంపెనీలు, గుజరాత్ సంబంధించిన కంపెనీలు ఈవినింగ్కి నా మెయిల్ బాక్స్కి తప్పనిసరిగా వాళ్ళ రిజల్ట్ వస్తుంది. భారతీ ఎయిర్టెల్ దగ్గర నుంచి పెద్ద పెద్ద కంపెనీలు అందరూ వాళ్ళు పిఆర్ వాళ్ళు చేస్తారు అనుకోండి, అఫ్కోర్స్ ఆ పని మేనేజ్మెంట్ చేయదు, బట్ స్టిల్ దే హ్యావ్ అసైన్డ్ ది రెస్పాన్సిబిలిటీ టు సమ్ ఏజెన్సీ, సమ్ పర్సన్. ఇది మన ఫార్మా కంపెనీలన్నిటికీ కూడా విచారకరమైన అంశం. ఇది ఒక చిన్నపాటి రెస్పాన్సిబిలిటీ టువార్డ్స్ ది సొసైటీ, టువార్డ్స్ ది పబ్లిక్, టువార్డ్స్ ది షేర్ హోల్డర్స్, టువార్డ్స్ ది మీడియా. మేమే కదా కంపెనీకి, ఇన్వెస్టర్లకి మధ్యలో ఉండేవారది, కంపెనీకి పబ్లిక్కి మధ్యలో ఉండేవారది. మాకివ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు? మీరు ఏమాత్రం వివేకం ఉన్నా కూడా మీరు ఆ పని చేస్తారు, చేయడం లేదు. ఎవరు మానేశారు? దేర్ పిఆర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆర్ యూజ్లెస్ డిపార్ట్మెంట్స్, ఇంక్లూడింగ్ లారస్ ల్యాబ్స్ పిఆర్ డిపార్ట్మెంట్. దెర్ ఈజ్ ఎ గై కాల్డ్ పవన్, ఐ డోంట్ మైండ్ నేమింగ్ హిమ్, ఈజ్ ఎ వేస్ట్లెస్ వేస్ట్ గాయ్. ఈజ్ హీ షుడ్ బి సాక్డ్ ఇమీడియట్లీ. వై ఈజ్ ఈ నాట్ సెండింగ్ ది రిజల్ట్ టు ది మీడియా?
కోపం వస్తుందండి ఇటువంటి పనులు చేసిన. ఎందుకంటే మేము సీరియస్గా మా పని మేము చేయాలని చూస్తున్నాం, మేము నిజాయితీగా సిన్సియర్గా మా పని మేము చేయాలని చూస్తున్నాం. వేరాజ్ దీస్ గైస్ ఆర్ ప్లేయింగ్ విత్ ది పబ్లిక్, ప్లేయింగ్ విత్ ది పబ్లిక్ మనీ. సారీ ఫర్ ది అవుట్బాస్ట్. ఇవి చాలా సిన్సియర్గా పొద్దున్న లేచి ఏం చెప్పాలి, పలానా కంపెనీ రిజల్ట్ బాగుందని బాగాలేదని ఎలా చెప్పాలి అంటే మాకు ఆధారం ఏంటి, పబ్లిక్ డొమైన్లో ఉండే ఇన్ఫర్మేషన్. సరే, లక్కీగా వాళ్ళ వెబ్సైట్లో అది ఉంది, నేను డౌన్లోడ్ చేస్తున్నాను, దాని మీద ఆధారపడి చెప్పాను, నేను చెప్పిన నాలుగు ముక్కలు కూడా. దెన్ ఇట్ ఈస్ ది మినిమం రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎ కంపెనీ టు షేర్ ది ఇన్ఫర్మేషన్ విత్ ది మీడియా. క్రాంతి గారు నమస్కారం. ఏంటి ఏమిటి విశేషాలు, ఎలా ఉన్నారు? కొద్దిగా పొద్దున్నే ఆవేశంలో ఉన్నాను, కొంచెం చల్లబరచండి నన్ను. వసంత్ గారు, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది షేర్ హోల్డర్స్ వాల్యూ కోసం చేస్తున్న ప్రయత్నం, అభినందనీయం వసంత్ గారు. ఒక్కసారి ఇటువంటి వస్తా ఉంటే వసంత్ గారు. సో ఇప్పుడు చామ సత్యనారాయణ గారి మీద నాకు ఎటువంటి, ఆయన అంటే అపరిమితమైన గౌరవం నాకు. ఎందుకంటే ఫార్మాలో ఆయన హీ హాజ్ రిజన్ ఫ్రమ్ ది ఫినిక్స్ లాగా ఒక ఆయన ఎక్కడి నుంచో వేరే కంపెనీ నుంచి వచ్చి ఒక కంపెనీని పెట్టి ఇంత చక్కటి స్థాయికి తీసుకొచ్చారు, కానీ కొద్దిగా షేరింగ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్లో వెనుకబడుతున్నారు, అది నా ఆవేదన అంతే. యా, సో ఏంటి, ఏ విధంగా చూస్తున్నారు మార్కెట్ని ఈ సమయంలో? వసంత్ గారు, లారస్ ల్యాబ్ రిజల్ట్స్ అయితే నిరుత్సాహపరిచింది, కొంచెం బాగా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయినాయి. కొంచెం మేనేజ్మెంట్ ముందుకొచ్చి ఇన్వెస్టర్స్ కి వాట్ రోడ్ మ్యాప్ అనేది ఇస్తే కనుక కొంచెం ఏం జరుగుతుంది కంపెనీలో, ఇది మా పరిస్థితి, మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాం నెక్స్ట్ క్వార్టర్లో, లేకపోతే ఇంకొక 5 quarters తర్వాత బాగుంటుంది మా పరిస్థితి చెప్పండి. నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఒక కంపెనీ తన బిజినెస్ ప్లాన్ని అమలు చేయడంలో ఒక్కొక్కసారి 3 నెలలు పడుతుంది, ఒక్కొక్కసారి 1 సంవత్సరం పడుతుంది, ఒకసారి 2 years పడుతుంది. కానీ ఆ సమాచారం పారదర్శకంగా షేర్ హోల్డర్స్కి, ఇన్వెస్టర్లకి, వాళ్ళే కాదు నాట్ నాన్ ఇన్వెస్టర్స్ కూడా అందించాల్సిన బాధ్యత ఉంటుంది కంపెనీ మీద, అది చెప్పడం లేదు. ఆ విషయంలో ఇంతకుముందు డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేవాళ్ళు. సత్యం కంప్యూటర్స్ అప్పట్లో ఉన్నప్పుడు ప్రతి 3 నెలలకే పెట్టేవాళ్ళు, ఇప్పుడు మానేశారు. కొంతమంది ప్రెస్ రిలీజ్లు పంపిస్తున్నారు, ఇలా జరిగింది మా కంపెనీ అని మేనేజ్మెంట్ కోర్టుతో, అది కూడా కొన్ని కంపెనీలు మానేశాయి. సరే, నో కామెంట్. క్రాంతి గారు, ఏంటి ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్, నిన్న పెరిగింది మొన్న తగ్గింది, ఇలాగా ఒడిదుడుకుల ప్రయాణం కొనసాగుతుంది. సరే, బడ్జెట్ ముందు కొద్దిగా ఈ వోల్టాలిటీని మనం అర్థం చేసుకోవచ్చు, బడ్జెట్ తర్వాత పరిస్థితిలో స్థిమితం వస్తుందా? వసంత్ గారు, మార్కెట్ అయితే ప్రస్తుతం అయితే ఒక రేంజ్ బౌండ్ లోనే ఉండడానికి అవకాశం ఉంది వసంత్ గారు. ఒక నిఫ్టీ 1000 points కనుక తీసుకుంటే కనుక అప్పర్ ఎండ్ లో 22,000 హై ఎండ్ లో ఉండడానికి అవకాశం ఉంది, లోయర్ ఎండ్ లో 21,000. సో ఈ రేంజ్ లోనే నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఉండడానికి అవకాశం ఉన్నారు వసంత్ గారు. అంటిల్ అన్లెస్ ఒక గ్రేటర్ క్లారిటీ వచ్చి ఏదన్నా రిజల్ట్స్ లో ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో స్ట్రాంగ్ గా ఏదైనా ఎర్నింగ్ విజిబిలిటీ క్లియర్ కట్ గా ఉండేదాకా, బహుశా ఎలక్షన్ దాకా మార్కెట్స్ ఒక రేంజ్ బౌండ్ లోనే ఉండడానికి అవకాశం ఉంది వసంత్ గారు. నిన్న రిజల్ట్స్ చూస్తే వసంత్ గారు, నేషనలైజ్డ్ బ్యాంక్స్ చాలా బాగా ఎర్నింగ్ సర్ప్రైజ్ చేసినాయి వసంత్ గారు. కెనరా బ్యాంక్ కానీ, ఇండియన్ బ్యాంక్ కానీ, ఐఓబి కానీ చాలా స్ట్రాంగ్ గైడెన్స్ ఇస్తున్నాయి. నెక్స్ట్ నెంబర్స్ కూడా స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చినాయి. నెక్స్ట్ అనూహ్యంగా టూ వీలర్ నెంబర్స్ కానీ చూసినట్లయితే, ఏదైతే టీవీఎస్ మోటార్స్ కానీ, అంతేకాకుండా హీరో హోండా కూడా, సారీ బజాజ్ ఆటో కానీ, ఈ 2 numbers చాలా స్ట్రాంగ్ గా వచ్చింది వసంత్ గారు. కొంచెం టాటా స్టీల్ లో కనుక చూస్తే కనుక రెవెన్యూ తగ్గినప్పటికీ ప్రాఫిటబిలిటీ పెరిగింది. సో ఓవరాల్ గా అయితే మిక్స్డ్ సెట్ ఆఫ్ నెంబర్స్, స్ట్రాంగ్ ఎర్నింగ్ ట్రాక్ రికార్డ్ మీద వెళ్తున్నాయి వసంత్ గారు. మనకేంటంటే సర్ప్రైజెస్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి చాలా స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ వచ్చినాయి. ఏదైతే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి, హెచ్డిఎఫ్సి నుంచి మ్యూటెడ్ నెంబర్స్, నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి కొంచెం మోడరేట్ గా స్ట్రాంగ్ నెంబర్స్ వచ్చినప్పటికీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వాళ్ళ యొక్క స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ అనేది ఎగ్జిబిట్ చేస్తున్నాయి. సో ఈ స్ట్రెంగ్త్ కనుక నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ లో కనుక చూపించినట్లయితే, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో మంచి ఇంట్రెస్ట్ రావడానికి అవకాశం ఉంది వసంత. ఓవరాల్ గా అయితే ప్రస్తుతం ఒక ఇప్పుడు దాకా అయితే మనకి నెగిటివ్ సర్ప్రైజెస్ అయితే ఏం లేవు ఎర్నింగ్ సీజన్ నుంచి, అదే విధంగా చాలా స్ట్రాంగ్ గా పాజిటివ్ సర్ప్రైజెస్ కూడా ఏం లేవు వసంత గారు. సో అందువల్ల మార్కెట్స్ ప్రస్తుతం అయితే ఒక రేంజ్ బౌండ్ గా ఉండడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం నిన్నే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్
ఇది బడ్జెట్ ముందు హల్వా ప్రిపరేషన్ అనేది ఉంటుంది అనమాట. అది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఏంటంటే బడ్జెటరీ డాక్యుమెంట్ రెడీ అయిందని మీనింగ్ అనమాట. సో ఈసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఎక్స్పెక్టేషన్ అయితే కొంచెం పాపులిస్ట్ గా ఉండడానికి అవకాశం ఉంది. ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ మిడిల్ క్లాస్ ని టార్గెట్ చేయడానికి అవకాశం ఉందని బడ్జెటరీ ఫీలర్స్ అయితే వస్తున్నాయి. అయితే మనం వాచ్ చేయాలి బడ్జెట్ గురించి. బడ్జెట్ అయితే మార్కెట్ ని సంతృప్తి పరిచే విధంగానే ఉంటుంది వస్తుంది, కానీ డిసప్పాయింట్మెంట్స్ అయితే ఉండకపోవచ్చు. ప్లస్ ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఫోకస్ అంతా ఎలక్షన్ ఎజెండా కిందగానే ఉండడానికి అవకాశం ఉంది. మార్కెట్స్ కూడా మిడిల్ క్లాస్ ఇన్కమ్ కి ఏమైనా ట్యాక్స్ ఆప్స్ ఏమైనా వస్తాయా అనే రకంగా మార్కెట్స్ చూస్తున్నాయి. ప్రశ్న అయితే ఓవరాల్ గా అయితే వస్తుంది గారు, మార్కెట్స్ రీబౌండ్ అవుతున్నాయి ఖచ్చితంగా అయితే ఒక్కటి చెప్పచ్చు మనం. ఇండియన్ మార్కెట్స్ డెఫినెట్ గా బై అండ్ డిప్స్ మార్కెట్, అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం సెల్ అండ్ ర్యాలీ మార్కెట్ కన్నా కూడా చూడాలి. టాప్ ఎక్కడైతే ఎగ్జూబ్రెన్స్ పెరిగిపోతుందో, బాగా ప్రాఫిట్స్ వస్తున్నాయి అక్కడ కొంచెం షేక్ కొంచెం మరీ అత్యంత ఉత్సాహం పడకుండా కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉంటే మంచిది వస్తుంది గారు. ఓకే, సో అక్కడక్కడ ప్రాఫిట్ బుకింగ్తో ముందుకు వెళ్ళండి అనేది క్రాంతి గారు ఇస్తున్న సందేశం. రైట్. అలాగే క్యాప్స్టన్ సర్వీసెస్ కూడా తన రిజల్ట్ నిన్న ప్రకటించింది. ఆపరేటింగ్ పెర్ఫార్మెన్స్ బాగుంది. దేర్ ఆపరేటింగ్ ప్రాఫిట్ దేర్స్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఇయర్ ఆన్ ఇయర్. 83 లక్షల నుంచి 2.28 crores పెరిగింది ఆపరేటింగ్ ప్రాఫిట్. అయితే బాటమ్ లైన్లో మనకు అటువంటి ప్రదర్శన ఇయర్ ఆన్ ఇయర్ బాగుంది, సీక్వెన్షియల్ తగ్గింది. దీని ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి మనకు ఇన్వెంటరీస్లో మార్పుల కారణంగా ఇదర్ ఇంక్రీజ్ ఇన్ ఇన్వెంటరీ డిక్రీజ్ ఇన్ ఇన్వెంటరీ కారణంగా ఆ మేరకు ప్రాఫిట్లో మార్పులు కనిపిస్తాయి. ఈసారి ఈ కంపెనీలో మన క్యాప్షన్లో ఏం జరిగిందంటే దేర్ డిఫర్డ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్, ఇది 40 లక్షల క్రెడిట్ మాత్రం వచ్చింది. అంతకు ముందు క్వార్టర్ 2.3 crores వచ్చింది. అందువలన కొంత బాటమ్ లైన్ తగ్గినట్లు కానీ దీన్ని ప్రభావం కంపెనీ క్యాష్ ఫ్లోస్ మీద ఏమాత్రం పెద్దగా ఉండదు. కాబట్టి పాజిటివ్ రిజల్ట్గానే మనం ఆపరేటింగ్ లెవెల్లో చూస్తే చక్కటి రిజల్ట్ అనౌన్స్ చేసింది. 9 మంత్స్కి ది ఈపీఎస్ ఈజ్ నౌ 9.67 రూపీస్ కంపేర్డ్ టు ఫుల్ ఇయర్ 5 రూపీస్ లాస్ట్ ఇయర్. సో మేబీ 12-13 రూపాయలు ఈపీఎస్ ఈ సంవత్సరంలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇట్స్ ఎ గుడ్ రిజల్ట్ కింద భావించవచ్చు మనం. మేబీ షేర్ హోల్డర్స్ ఏంసాన్ని గమనించాలి. బ్రేక్ తీస్తున్నాం. బ్రేక్ 21,416 ఒక 40 పాయింట్ల నష్టం కనిపిస్తుంది నిఫ్టీలో. సో ఒక స్వల్ప నెగిటివ్ ఓపెనింగ్ అనేది మన కోసం సిద్ధంగా ఉంది. అలాగే మరొక కంపెనీ చక్కటి బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఇచ్చిన ఐటీ కంపెనీల్లో బిర్లా సాఫ్ట్ ఒకటి. బిర్లా సాఫ్ట్ రిజల్ట్స్ చాలా చక్కగా వచ్చాయి. బహుశా స్టాక్ ఇవాళ పాజిటివ్గా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది నెంబర్స్కు స్పందనగా. ఓకే, మెయిలర్స్ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఒక కాలర్ని తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, అడగండి. సార్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి, అడగండి. సార్ ప్రెజెంట్ రేట్ లో సుజలాండ్ అండ్ ఎల్ఐసి తీసుకోవచ్చు సార్? ఎల్ఐసి అండ్ సుజలాండ్? ఎల్ఐసి అండ్ సుజలాండ్ సార్. ఓకే, ఏంటి ఎంతకాలం హోల్డ్ చేస్తారు, ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? ఒక 2-3 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. గతంలో మీ పోర్ట్ఫోలియో సైజ్ ఎంత ఉంది యాజ్ ఆఫ్ నౌ? పోర్ట్ఫోలియో ఎల్ఐసి ఉంది సార్. అవునండి, మొత్తం మీ పోర్ట్ఫోలియో సైజ్ ఎంత అనేది అడుగుతున్నాను నేను. అంటే మొత్తం పోర్ట్ఫోలియో 1.5 lakh సార్. 1.5 lakh ఏ ఉంది, ఇంకొక 2 లక్షల రూపాయలు ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు సార్. ఒక సుజలాన్ కొంచెం ఇప్పుడిప్పుడే కష్టాల్లోంచి బయటపడుతున్న కంపెనీ. ఎల్ఐసి అఫ్ కోర్స్ ఈజ్ ఏ బెహమోత్ ఇన్సూరెన్స్ రంగంలో దిగ్గజం. క్రాంతి గారు, ఎల్ఐసి కొనుక్కోవచ్చా ఇక్కడ? వసంత్ గారు, ఎల్ఐసి అయితే కనుక వసంత్ గారు లాంగ్ టర్మ్ అయితే కొంటాను, షార్ట్ టర్మ్ లో అయితే కొంచెం అవాయిడ్ చేస్తాను వసంత్ గారు. లాంగ్ టర్మ్ కి అయితే ఎల్ఐసి బై అండ్ డిప్స్ వసంత్ గారు. నేను ఎల్ఐసి ఫస్ట్ నుంచి ఎఫ్ఐఎస్ స్ట్రాంగ్ ఫ్లోస్ కనుక వస్తే ఎల్ఐసి ఇస్ గోయింగ్ టు బి ద కీ బెనిఫిషియరీ అని మనం చెప్తా వస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసేసి దానికి అనుగుణంగానే ఎల్ఐసి కూడా బాగా స్ట్రాంగ్ గా పెరిగింది. ఎల్ఐసి రీసెంట్ గా చూస్తే కనుక ఒక అన్సర్ప్రైజింగ్ మూవ్ అనేది ఎల్ఐసిలో ఉంది వసంత్. చక్కగా పెరిగింది లోవర్ లెవెల్స్ నుంచి, కానీ ఇక్కడ కొద్దిగా ఆగే అవకాశం ఉంది మళ్ళీ రిజల్ట్ తర్వాత. అలాగే ఎల్ఐసి చేసిన అనేకమైన ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు ఏవేవైతే కంపెనీల్లో, చాలా పిఎస్సి కంపెనీల్లో ఈ సంస్థ షేర్ హోల్డర్, దట్ టు సిగ్నిఫికెంట్ షేర్ హోల్డర్. కొన్ని కంపెనీలు అయితే 5-10% వాటా కూడా ఉన్న సంస్థ ఇది. కాబట్టి
అటువంటి కంపెనీల షేర్ల ప్రైస్ అన్ని పెరగడం ఈ బుల్ మార్కెట్ అనేది ఎల్ఐసికి కలిసి వచ్చే అంశం. లెట్స్ అందుకనే కొంతవరకు పెరిగింది. ఎల్ఐసి ఏంటంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ కి ఒక ప్రాక్సీ కింద కూడా తీసుకోవచ్చు వస్తారు. చాలా మంది దాన్ని ఇగ్నోర్ చేస్తుంటారు మీడియం టు షార్ట్ టర్మ్ లో. సో అందువల్ల స్టాక్ మార్కెట్ పెర్ఫామ్ చేస్తుందంటే ఎల్ఐసికి ఇన్హెరెంట్ స్ట్రెంగ్త్, ఇన్హెరెంట్ బెనిఫిట్ అనేది ఉంటుంది మీరు చెప్పినట్లే. అందువల్ల ఎల్ఐసి లాంగ్ టర్మ్ కి ఓకే వస్తుంది గారు, మీడియం టర్మ్ లో కొంచెం కాన్షియస్ గా ఉండాలి. వన్ ఆఫ్ ది బెనిఫిషరీస్ ఆఫ్ ది ప్రెసెంట్ బుల్ మార్కెట్ ఎవరు అంటే నెంబర్ వన్ ఎల్ఐసి, తర్వాత మిగిలిన సంస్థలు అనేవి. రాజేంద్ర గారు, సుజలాన్ కొనొచ్చా ఇక్కడ ఈ రేట్లో? యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ కొనొచ్చండి, అదర్వైజ్ ఇన్వెస్ట్మెంట్ కి ఐ డోంట్ సజెస్ట్. ఎందుకంటే ఈ స్టాక్ మనం చూస్తే లాస్ట్ మేలో 2023 మేలో 7 రూపీస్ ఉన్న స్టాక్ 41 రూపీస్ దాకా పెరిగింది. అఫ్ కోర్స్ పొటెన్షియల్ అయితే ఉంది, అప్ టు మేబీ 58 to 60 దాకా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది చార్ట్ పరంగా. బట్ 33 దగ్గర స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుంటేనే హీ షుడ్ ట్రై టు బై, అదర్వైజ్ దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి. ఓకే, అండ్ మీరు మీ పోర్ట్ఫోలియో ఇప్పుడు 150,000 రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు, చాలా కేర్ఫుల్గా సెలక్షన్ ఉండాలి. అండ్ పెంచుకోండి, మీకు వీలైనంతగా మీ ఈక్విటీ ఎక్స్పోజర్ని పెంచుకోండి. రాబోయే కాలం అంతా కూడా ఈక్విటీ మార్కెట్స్ బ్రహ్మాండంగా పనిచేయబోతున్నాయి. అలా అని చెప్పేసి హడావుడిగా ఎగబడి కొనాల్సిన అవసరం లేదు. స్టాక్ సెలక్షన్లో అలాగే ఇన్వెస్ట్మెంట్ ఏ దశలో చేయాలి అనే అంశంలో జాగ్రత్తగా ఉండాలి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, మీ పేరు? నరేష్ సార్, హైదరాబాద్ నుంచి. అడగండి. టాటా మోటార్స్ 120 రూపీస్ లో 400 షేర్స్ ఉన్నాయి సార్. వెరీ గుడ్. అది హోల్డ్ చేయాలా లేదంటే ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి? ఇంకోటి వచ్చేసి టాటా పవర్ ఈ టైంలో ఎంటర్ అవ్వచ్చా సార్? టాటా పవర్ ఎంటర్ కావచ్చా? చాలా ఎక్సైటింగ్ సెక్టర్లో, చాలా ఎక్సైటింగ్ జర్నీలో టాటా పవర్ పనిచేస్తుంది. టాటా మోటార్స్ రాజేంద్ర గారు, ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? థింక్ యూ షుడ్ బుక్ అట్లీస్ట్ 50% అంటే ఆయన క్యాపిటల్ తీసేసుకుని మిగతాది కూడా ఇంకో 100, 400 లో 200 ఐ వుడ్ అడ్వైజ్ టు సెల్. ఓకే, ఇక్కడ నుంచి ఇంకో 20% పెరుగుతుంది ఇయర్లీ అంటే పెరుగుతుంది, బట్ పెరగచ్చు, పెరుగుతుంది కాదు. బట్ అదర్ స్టాక్స్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. అండ్ ఆటో సెక్టర్ ఏంటంటే ఇట్స్ ఎ సైక్లికల్ సెక్టర్, సో మేబీ ఒకసారి సెక్టర్ కొద్దిగా డౌన్ ట్రెండ్ వచ్చింది అంటే కనుక ఈ స్టాక్ కూడా ఒక 15 to 20% ఈక్వల్లీ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నా సజెషన్ అయితే ఐ థింక్ యూ షుడ్ బుక్ ప్రాఫిట్ అండ్ సిట్ ఆన్ క్యాష్. అండ్ మంచి స్టీప్ కరెక్షన్ వచ్చినప్పుడు యూ క్యాన్ ఐదర్ బై టాటా మోటార్స్ ఆర్ అదర్ సెక్టర్ లో యూ క్యాన్ చూస్ సమ్ అదర్ స్టాక్స్. ఓకే, టాటా పవర్ క్రాంతి గారు కొనుక్కోవచ్చా ఇక్కడ? వసంత్ గారు కొనుక్కోవచ్చు. వసంత్ గారు, ఇది కూడా స్ట్రాంగ్ గా పెరిగిన స్టాక్ వసంత్ గారు. కానీ ఏంటంటే డిప్స్ లో ఒక ప్రైస్ పాయింట్ తీసుకుని టాటా పవర్ లో ఈ ప్రైస్ పాయింట్ లో కూడా వసంత్ గారు కరెంట్ ప్రైస్ పాయింట్ లో ఒక 20% తో ఆయన స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, మొదలెట్టండి, టాటా పవర్ కొనడం మొదలు పెట్టండి. డిప్స్ వచ్చినప్పుడు ఇంకా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. మీ టార్గెట్ ఏదైతే ఉందో అందులో ఒక 25%తో ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు మీరు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి సార్. కోదా నుంచి అండి, శ్రీనివాస్ రెడ్డి. అడగండి శ్రీనివాస్ రెడ్డి. సార్, ఎస్పీటెడ్ వికాస్ లైఫ్ తీసుకోవచ్చండి? ఏమండి? ఎస్పీటీసీ ఇంజనీరింగ్ తరఫున, ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ అండి. సరిగా అర్థం కావడం లేదు మీ మాట, స్పష్టంగా. వికాస్ లైఫ్ కేర్ అండి. వికాస్ లైఫ్ కేర్, ఓకే. ఎస్ఈపిసి. ఎస్జేపిసియా? ఎస్ఈపిసి. ఎస్ఈపిసి లిమిటెడ్. ఓకే, సరే. ఈ వికాస్ లైఫ్ ఎక్కడో విన్నాను, నా దగ్గర కూడా ఏదో ఒక 100-200 షేర్లు ఉన్నట్లు గుర్తు. పేరు వికాస్ లైఫ్ కేర్, ఏంటి క్రాంతి గారు, ఏమైనా మీ షేరా ఇది? మనం ఇది గుర్తుంటే కనుక ఒక 2 ఇయర్స్ బ్యాక్ చెప్పాం, తర్వాత మల్టిప్లై అయింది. మళ్ళీ ఇప్పుడు బుల్ మార్కెట్ వస్తుంది కాబట్టి ఇటువంటి స్టాక్స్ అన్నింటిలో మళ్ళీ ఫోకస్ వస్తుంది వసంత్ గారు. పెద్ద వసంత్ గారు, ఇప్పుడైతే ఈ స్టాక్ ని అవాయిడ్ చేయొచ్చు, బహుశా పెరగడానికి కూడా అవకాశం ఉంది స్పెక్యులేషన్ లో. కానీ ఏంటంటే రిస్క్ అపెటైట్ ఉంటే ఇటువంటి షేర్లకు వెళ్ళాలి, లేకపోతే నార్మల్ గా అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేసేయండి. ఈ వికాస్ లైఫ్ కేర్ అనేది మీరు చెప్పిన రెండో కంపెనీ నాకు అసలు అర్థం కాలేదు. ఎస్ఈపిసి వసంత్ గారు, ఎస్ఈపిసి. ఎస్ఈపిసి, ఓకే. శ్రీరామ్ ఈపీసీ ప్రాజెక్ట్స్ అన్నమాట. ఒక దీంట్లో ఏంటంటే అబుదాబి ఇన్వెస్ట్మెంట్స్ ఫండ్ ఇన్వెస్ట్ చేసింది. స్ట్రాంగ్ గా స్టాక్ అయితే పెరుగుతుంది వసంత్ గారు. ఆల్మోస్ట్ ఆల్ 10 రూపీస్ నుంచి ఇప్పుడు 22 రూపీస్ రేంజ్ లో ఉంటుంది వసంత్ గారు. కానీ ఏంటంటే ఆ రిస్క్ అపెటైట్ ఉన్న వాళ్ళే ఇటువంటి స్టాక్స్ లోకి వెళ్ళాలి. నార్మల్ ఇన్వెస్టర్స్ రిస్క్ తీసుకోలేని వాళ్ళకి ఈ స్టాక్స్ ని అవాయిడ్ చేయడం మంచిది. ఇవి డార్క్ హార్సెస్ లాంటి స్టాక్స్ వస్తుంది.
విడిచిపెట్టేయండి, ఎందుకు ఈ సమయంలో డార్క్ హార్స్లు, ఎందుకు మనకు మంచి తెల్లటి గుర్రాలు, గెలుపు గుర్రాలు అనేకంగా అనిపిస్తున్నాయి. ఇలాంటి నల్ల గుర్రాల జోలికి ఎందుకు వెళ్ళాలి మనం? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది కలర్, బట్ డార్క్ అంటే నలుపు, నలుపు అనే కదా, అందుకని డార్క్ హార్స్ అంటున్నాను. రైట్, మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో, 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 గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి, అడగండి. టూ స్టాక్స్ అండి, వన్ వచ్చి డేటా ప్యాటర్న్స్, అది నేను 568 లో హోల్డ్ చేస్తున్నాను 100 షేర్స్. ఓకే, అండ్ టాటా టెక్నాలజీస్ లోకి ఎంటర్ అవ్వచ్చు ఈ టైంలో, బ్రహ్మాండంగా ఎంటర్ అవ్వచ్చు నా దృష్టిలో అయితే. కాకపోతే ఒకటేసారి కొనుక్కుండా దీన్ని కొంచెం కొంచెం, మార్కెట్ డిప్స్ ఇస్తుంది, అనేక రకాలైన డిప్స్, ఆ డిప్స్లో మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. రవీంద్ర గారు, డేటా ప్యాటర్న్ టెక్నికల్గా ఎలా ఉంది? థింగ్ ఈస్ మేకింగ్ ఆల్మోస్ట్ 3 times అండి, ఒకవేళ 580 కొని ఉంటే. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది 2485 దగ్గర టాప్అవుట్ అయితే అయ్యింది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో, అక్కడ నుంచి ఒక డిప్ వచ్చి ఇప్పుడు కన్సాలిడేషన్లో ఉంది. సో 1735 కట్ అయింది అంటే కనుక ఇట్ కెన్ ఈజీలీ కమ్ డౌన్ టు 1500 లెవెల్స్ కూడా. సో అది ఒకటి కేర్ఫుల్గా ఉండాలి. నా సజెషన్ అయితే ప్రొటెక్టివ్ స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను, ఆర్ పార్షియల్ ప్రాఫిట్స్ కూడా ఈ షుడ్ బుక్. 1700 కింద స్టాప్ లాస్ కూడా సజెస్ట్ చేస్తాను. మేబీ పుల్ బ్యాక్ వచ్చేది 2350 అలా వచ్చింది అంటే కనుక ఐ థింక్ ఈ షుడ్ మేక్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రీ అండ్ బ్యాలెన్స్ ఈ కెన్ హోల్డ్. ఫండమెంటలీ బాగా పనిచేస్తుంది డేటా ప్యాటర్న్స్, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇంకా డిసెంబర్ రిజల్ట్ రావాల్సి ఉంది, ఒకసారి రిజల్ట్ కూడా చూడండి, చూసిన తర్వాత దెన్ విల్ డిస్కస్ వన్స్ అగైన్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్, నారాయణ బళ్ళారి నుంచి. నమస్కారం, అడగండి నారాయణ. సార్ నాతో ఐఎక్స్ 145 యావరేజ్లో 100 షేర్స్ ఉన్నాయి సార్. మళ్ళీ ఒబెరాయ్ రియాలిటీ 30 షేర్స్ 1400లో ఉన్నాయి సార్. ఓకే, మళ్ళీ బాలా అమైన్స్ 2600లో 30 షేర్స్ ఉన్నాయి సార్. ఇవి నెక్స్ట్ 2 ఇయర్స్కి హోల్డ్ చేయలేదు సార్, కుటుంబరావు సార్ చెప్తామండి. కుటుంబరావు గారు ఈరోజు ప్రోగ్రామ్ లేరు కదా, మీరు ఎలా చెప్తారు ఆయన? చూస్తున్నారా అసలు ప్రోగ్రామ్ని? ఊరికే ఎక్కడి నుంచో ఫోన్ చేశారా? అంటే లేట్ అయితే స్టార్ట్ చేశాను సార్, చూసేది లేట్గా చూడటం స్టార్ట్ చేశాను. సరే, ఆయన లేరు ఇవాళ, క్రాంతి గారు చెప్తారు. క్రాంతి గారు, ఐఈఎక్స్ 145, బాలాజీ అమైన్స్ ఇవి చెప్పండి, ఒబెరాయ్ రియాలిటీ రాజేంద్ర గారు చెప్తారు. వసంత్ గారు, ఐఈఎక్స్ అయితే ప్రస్తుతం వసంత్ గారు బాగా కరెక్ట్ అయిన స్టాక్, నెక్స్ట్ బాగా డిస్కస్డ్ అయిన స్టాక్ వసంత్ గారు, ఈ టైంలో అయితే హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. ఐఈఎక్స్ లో ప్రస్తుతం అయితే ఆ ప్రైస్ కరెక్షన్, ఆ వాలటాలిటీ అంతా అయింది, ఇక్కడి నుంచి ఈ రిజల్ట్స్ కూడా బాగానే ఉండడానికి అవకాశం ఉంది వసంత్ గారు. ప్రస్తుతం అయితే ఐఈఎక్స్ అయితే ఈ ప్రైస్ రేంజ్ లో హోల్డ్ చేయమని చెప్తాను. ఒబెరాయ్ రియాలిటీ కూడా వసంత్ గారు, ప్రస్తుతం అయితే చాలా స్ట్రాంగ్ గా ఈ సెక్టర్ అనేది నడుస్తుంది, నెక్స్ట్ రీసెంట్ బుకింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్ అయినాయి ఒబెరాయ్ రియాలిటీ. ఒబెరాయ్ రియాలిటీ ఓకే, కానీ రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది వసంత్ గారు. నెక్స్ట్ కమింగ్ క్వార్టర్ రిజల్ట్స్ బాగుంటాయి వసంత్ గారు ఒబెరాయ్ రియాలిటీ. ప్రస్తుతం అయితే కొంచెం ప్రెషర్ అనేది ఉంది, కానీ ఏంటంటే నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ రిజల్ట్స్ చాలా బాగుంటానికి అవకాశం ఉంది, అందులో హోల్డ్ అయితే చేయమంటాను. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి, 50 పాయింట్ల నష్టం కనిపిస్తుంది మనకు, 21400 నిఫ్టీ, అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 120 పాయింట్లు, ఓకే 100 పాయింట్ల నష్టంతో కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిన్న పెరిగింది, ఇవాళ మళ్ళీ వీక్ అయిపోతుంది. సో ఈ బ్యాంకే మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తుంది. లారస్ ల్యాబ్స్ డౌన్ 6.3%, రిజల్ట్ రియాక్షన్ ఈజ్ సో నెగిటివ్ ఫర్ లారస్ ల్యాబ్స్ అండ్ స్టాక్ సెల్లింగ్ ప్రెషర్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీస్ లారస్ ల్యాబ్స్ సంబంధించి 250 రూపీస్ టార్గెట్ ప్రైస్గా ఇచ్చి డౌన్గ్రేడ్ చేసింది. అలాగే ఇతర స్టాక్స్లో టెక్ మహీంద్రా రిజల్ట్ రియాక్షన్ నెగిటివ్గా ఉంది, 5% డౌన్, స్టేబుల్గానే ఉంది కానీ రిజల్ట్ స్టేబుల్గా ఉంది కానీ ప్రైస్ మాత్రం డౌన్. అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్గా ఉంది, కొద్దిగా స్లైట్లీ పాజిటివ్గా ఉంది, 1390 స్టాక్స్ లాభాలతో, 440 స్టాక్స్ నష్టాలతో ఉన్నాయి. రైల్టెల్ రిజల్ట్స్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది, రైల్టెల్ చాలా మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది, సో అందుకనే స్టాక్ కూడా 3% అప్. డిఎల్ఎఫ్ ఈజ్ అప్ 2.6%, డిఎల్ఎఫ్ కూడా తన నెంబర్స్ని ప్రకటించింది, దాంతో మార్కెట్ థమ్స్ అప్ సూచన ఇస్తోంది. ఒబెరాయ్ రియల్టీ ఇప్పుడే క్రాంతి గారు చెప్పారు, 1.2% అప్. రవీంద్ర గారు, ట్రేడింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ చార్ట్ అండి, ఎందుకంటే ఈరోజు 10% లోవర్ సర్క్యూట్ ఓపెన్ అవటం చూసాం, 3685. వాల్యూమ్ కూడా వస్తుంది గారు, విత్ ఇన్ 3 మినిట్స్ నిన్నటి వాల్యూమ్ కన్నా ఎక్కువ వాల్యూమ్ అయిపోయింది. సో 4 lakhs కొనమంటారా? ఐ థింక్ మల్టీ మంత్ లో ఇస్ 349 అండి, దట్ షుడ్ బి ద స్టాప్ లాస్. సో డిప్స్ లో వన్ షుడ్ ట్రై టు బై, బట్ 349 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అయితే పెట్టుకోవాలి.
ఓకే, బై లారస్ ల్యాబ్స్. మేము ఇచ్చిన కామెంటరీ అంతా నెగిటివే, కానీ బై లారస్ ల్యాబ్స్ అనేది రాజేంద్ర గారు చెప్తున్న అంశం. పిటిసి ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఈ స్టాక్ కూడా ఒకటి మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. మిగతా ఐఆర్ఎఫ్సి, ఇరిడా, పిఎఫ్సి, ఆర్ఈసి ఇవన్నీ పెరిగాయి. పవర్ పిటిసి ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ కొంచెం తక్కువగా పెరగడం చూస్తున్నాం. ఇప్పుడు క్యాచప్ యాక్ట్లో ఉంది ఈ స్టాక్. ఓవరాల్గా పిఎస్సి స్టాక్స్ బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నాయి, సేమ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఓకే, మెయిల్స్లోకి వెళ్ళిపోదాం. యువరాజ్ మెయిల్ పంపించారు, సరే షేరింగ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఇవంతా ఆయన కూడా మనతో ఏకీభవిస్తున్నారు. ఆయన ఇప్పుడు అడుగుతుంది ఏంటంటే, సలాసార్ టెక్నాలజీస్ అండ్ తాన్లా ఈ రెండు ఇప్పుడు ఎంటర్ అవుతారట. సలాసార్ బాగా పెరిగిందండి, బోనస్ వార్తలు ఇవన్నీ వచ్చాయి, పెరిగిపోయింది, ఇంక ఇప్పుడు ఎంటర్ కాకూడదు. తాన్లా అంటారా, ట్రేడింగ్ కంపెనీ ఇది. రవీంద్ర గారు, తాన్లాలో ఎంట్రీ ఆపర్చునిటీ ఉందా ఇక్కడ? ఐ థింక్ యూ షుడ్ ట్రై అండి, ఎందుకంటే నేను పడినాక దేర్ ఇస్ సమ్ ట్రేడింగ్ బై, ఎందుకంటే స్టాప్ లాస్ ఇస్ నియర్ బై. సో నా ఉద్దేశంలో యూ షుడ్ ఎంటర్ ఎట్ ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ ఇమీడియట్ ఈ స్టేజ్ లో. అండ్ ఇంకొద్ది డిప్ వచ్చి 200 మూవింగ్ యావరేజ్ వస్తే విచ్ ఇస్ 985, అక్కడ యూ షుడ్ బై సెకండ్ ప్రైస్ పాయింట్. మేబీ అగైన్ నిన్నటి గ్యాప్ అయితే మినిమం ఫిల్ చేసే ఛాన్స్ ఉంది విచ్ ఇస్ 1135, అండ్ స్వింగ్ హై కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది విచ్ ఇస్ 1248. సో రిస్క్ రివార్డ్ ఇస్ గుడ్ కాబట్టి యూ షుడ్ అటెంప్ట్. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ ఈ స్టాక్ ఇవాళ 14% పెరిగింది. సో చాలా స్ట్రాంగ్ అప్ మూవ్ అనేది ట్రిల్ లేదా ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్లో చూస్తున్నాం. నేను క్రాంతి గారు వైజాగ్ వెళ్ళాం ఒకసారి, ఇన్వెస్టర్స్ని అక్కడ కలిసాం కొంతమందిని. ఆ సమయంలో నేను అందరికీ కూడా ట్రిల్ కొనుక్కోని చెప్పాను. అప్పటి నుంచి ఆల్మోస్ట్ 60-70% పెరిగింది స్టాక్. ఓకే, ఇక మరొక మెయిల్ చూద్దాం. వాసు కెనడా నుంచి, ఆప్టస్ వాల్యూ హౌసింగ్. ఇది ఐపీఓ టైం నుంచి ఉన్నాయట, ఏ ప్రైస్ అనేది తెలీదు. ఇప్పుడు లాభంలో ఉన్నారో నష్టంలో ఉన్నారో కూడా తెలీదు. హోల్డ్ ఆర్ సెల్? క్రాంతి గారు, ఆప్టస్ వాల్యూ అని ట్రాక్ చేస్తున్నారా? గారు, స్టాక్ అయితే చాలా కన్సిస్టెంట్ గా పెరుగుతుంది వస్తారు, రిజల్ట్ కూడా చాలా స్ట్రాంగ్ గానే వస్తుంది వస్తారు. వీటికి నెక్స్ట్ 2 quarters చాలా ఇంపార్టెంట్ వస్తారు. ఇవి బెస్ట్ డేస్ ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కానీ ఏదైతే ఎన్బిఎఫ్సి స్పేస్ అయితే ఉందో వస్తారు. నెక్స్ట్ ఒక రేట్ కట్ పడితే కనుక బ్రైట్ డేస్ అనేది ఈ స్టాక్స్ కి ప్రారంభం అవుతాయి. అందువల్ల హోల్డ్ చేయమని చెప్తాను వస్తుంది గారు, ఆయన కనుక హోల్డ్ చేసుకోండి. ఓకే, హోల్డ్ చేయండి. ప్రస్తుతానికి 52-week హైక్ దగ్గరగా ఉంది ఆప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్. ఈ బుల్ మార్కెట్లో మరికొంత లాభాలు ఇచ్చే అవకాశం కూడా ఉంది. రంగా పుల్లయ్య అడుగుతున్నారు, ఆయన ఇండస్ టవర్స్ 212 రూపాయలు 200 షేర్లు కొన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, హోల్డ్ చేయొచ్చా? రాజేంద్ర గారు, థింక్ యూ షుడ్ ఎగ్జిట్ ద స్టాక్ అండి, ఎందుకంటే వన్ ఆఫ్ ది వీకెస్ట్ స్టాక్, జస్ట్ ర్యాలీ వస్తుంది. ఓన్లీ 4 months లోనే 162-230 దాకా పెరగటం చూసాం. ఐ థింక్ 240 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది ఇంకో 10-15 రూపీస్, బట్ ఐ థింక్ యూ షుడ్ బుక్ ప్రాఫిట్స్ అనే నా సజెషన్. అలాగే టార్క్ మీరు రాశారు, 168 కొన్నాను 200 షేర్స్ అని, ఇప్పుడు 151 ఉంది. ఇంతకుముందు గతంలో ఇది అనంతరాజ్ కార్పొరేషన్, రెండు కంపెనీలుగా విడదీసి అనంతరాజ్ ఒక కంపెనీగా, ఈ టార్క్ మరొక కంపెనీగా, ల్యాండ్ బ్యాంక్ హోల్డింగ్ కంపెనీ ఇది. ఇది కూడా అంత పెద్ద మీకు రిటర్న్స్ ఇచ్చే అవకాశం లేదండి, ర్యాలీస్లో ఎగ్జిట్ అయిపోండి. తర్వాత మణిరెడ్డి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ప్రిన్స్ పైప్స్, ఈ రెండు నష్టంతో హోల్డ్ చేస్తున్నారు. 14% ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకులో లాస్ ఉంది, ప్రిన్స్ పైప్స్ 6%. యావరేజ్ చేయొచ్చా ఇక్కడ? ఐడిఎఫ్సి ఫస్ట్ ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ మోర్ డౌన్ సైడ్ అండి, ఎందుకంటే ప్రాబ్లీ స్టాక్ 200 మూవింగ్ యావరేజ్ కట్ చేసింది, అండ్ మల్టీ మంత్ లో కూడా కట్ చేయడం చూస్తున్నాం. సో నా ఉద్దేశంలో దీనికి గుడ్ ఎంట్రీ పాయింట్ అరౌండ్ 70 దగ్గరే ఉంటుంది. లేదు, నాకు అంతవరకు వెయిట్ చేయలేను అంటే, ఇఫ్ యూ వాంట్స్ టు రియల్లీ బై ఫర్ 2 years, యూ షుడ్ స్టార్ట్ అక్యుములేటింగ్, ఎందుకంటే టాప్ నుంచి ఆల్మోస్ట్ 20% కరెక్షన్ కూడా వచ్చింది, అండ్ 10 రూపీస్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి ఐ థింక్ ఫేజ్ మేనర్ లో 80-70 మధ్యలో యూ షుడ్ అక్యుములేట్. ఓకే, సత్యేంద్ర కుమార్, సిర్మా ఎస్జిఎస్, బజాజ్ కన్జ్యూమర్ కరెంట్ లెవెల్స్లో కొనొచ్చా? సిర్మా ఎస్జిఎస్ ఎస్, 2-3 సార్లుగా కొనుక్కునే ప్రయత్నం చేయొచ్చు. బజాజ్ కన్జ్యూమర్ ఎంట్రీ లెవెల్ చెప్పండి రాజేంద్ర గారు. బజాజ్ కన్జ్యూమర్ అఫ్కోర్స్ మనందరికీ తెలిసిన ఈ బజాజ్ హెయిర్ ఆయిల్ తయారు చేసే కంపెనీ. అది కూడా ఐ థింక్ కరెక్షన్ మోడ్ లో ఉన్న స్టాక్ అండి, ఆల్మోస్ట్ 262 నుంచి ఇట్ హాస్ మేడ్ ఏ లో ఆఫ్ 206 లాస్ట్ మంత్. సో 188 ఈస్ అ వెరీ గ్రేట్ సపోర్ట్. సో బిట్వీన్ 216 అండ్ 188 ఒకటేసారి మనం కొనకుండా ఎవ్రీ డిప్ లో వన్ షుడ్ యాడ్.
ఓకే రైట్. తర్వాత మెయిల్లోకి వెళ్దాం. సత్యనారాయణ రాజు ఆయన జొమాటో ఇన్ఫీబీమ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ కొనుక్కుంటారట. క్రాంతి గారు కొనుక్కోవచ్చా జొమాటో ఇన్ఫీబీమ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్? వసంత్ గారు, ఎల్ఎన్టీ ఫైనాన్స్ అయితే వసంత్ గారు అనూహ్యంగా చాలా స్ట్రాంగ్ గా బిహేవ్ చేస్తుంది వసంత్ గారు. ఇన్కేస్ రిజల్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా వచ్చినాయి వసంత్. సో స్టాక్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. డిప్స్ లో యాడ్ చేసుకోవాలి వసంత్ గారు, కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ స్టాక్స్ అన్ని చాలా స్లో మూవింగ్ స్టాక్స్. జొమాటో వదిలేసి ఇన్ఫీబీమ్ అయితే రిజల్ట్స్ కూడా బాగానే వచ్చినాయి. ఇవన్నీ చాలా స్లో మూవింగ్ స్టాక్స్, ఆయన పేషెన్స్ ఉంటేనే ఇటువంటి స్టాక్స్ లోకి రావాలి. ఓకే. రామకృష్ణ వైజాగ్ నుంచి, అంబర్ ఎంటర్ప్రైజెస్ 70% ప్రాఫిట్లో ఉన్నారు, డిక్సన్ టెక్నాలజీస్ 49% ప్రాఫిట్, జెన్ టెక్నాలజీస్ కూడా 90% ప్రాఫిట్, ఇంకా పెరిగే అవకాశం ఉందా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఫండమెంటల్ గా చూస్తే వసంత్ గారు, ఈ స్టాక్స్ లో ఇంకా స్ట్రెంగ్త్ అనేది ఉంది వసంత్ గారు, అంబర్ కానీ డిక్సన్ కానీ ఈ స్టాక్స్. కానీ ఏంటంటే ఈ స్టాక్స్ చాలా స్ట్రాంగ్ గా మనం ఈ రీసెంట్ ఈ ఇయర్ లో హౌస్ లో నుంచి చూస్తే కనుక ఆల్మోస్ట్ ఆల్ డబుల్ అయిన స్టాక్స్ ఇవన్నీ. సో అందువల్ల కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవటం మంచిది. కానీ ఏంటంటే ఈ స్టాక్స్ ఇగ్నోర్ చేసే స్టాక్స్ కాదు, ఇంకా వీటికి ఇంకా ఎర్నింగ్ విజిబిలిటీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది వసంత్ గారు, మళ్ళీ రీఎంట్రీ అవుతున్నారు. ఓకే. ప్రేమ్ కుమార్, కాన్ఫిడెన్స్ పెట్రో, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్, ఈ రెండు ఉన్నాయి. కాన్ఫిడెన్స్ పెట్రో 87, ఉజ్జీవన్ 58లో ఉన్నాయి. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? ఐ థింక్ కాన్ఫిడెన్స్ ఐ షుడ్ బుక్ పార్షియల్ ప్రాఫిట్స్ అండి, ఎందుకంటే ఈ స్టాక్ ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం, దాని తర్వాత కన్సల్టేషన్ అవుతుంది. సో నా ఉద్దేశంలో దీనికి రెసిస్టెన్స్ అనేది అరౌండ్ 92-93 దగ్గర ఉంది, కాబట్టి ఈ షుడ్ బుక్ అట్లీస్ట్ పార్షియల్ ప్రాఫిట్స్. రామకేశ్వర రెడ్డి, ఓఎన్జీసీ 170 రూపాయల్లో, జెన్సార్ 513, ఉజ్జీవన్ స్మాల్ సరే ఎనివే ఇప్పుడు చెప్పారు, ఓఎన్జీసీలో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? 170. భార్గవి అడుగుతున్నారు, శ్యామ్ సెంచరీ ఫెరోస్ నాల్కో 135లో ఉన్నాయి, అయాన్ ఎక్స్చేంజ్ ఉన్నాయి 600 రూపాయలు. క్రాంతి గారు, నాల్కో హోల్డ్ చేయొచ్చా? 135లో ఉన్నాయి, 3-6 మంత్స్ కోసం హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు. జస్ట్ ఈవీకే వాటికి ఈ న్యూ మైన్స్ కాంట్రాక్ట్స్ కూడా వచ్చినాయి వస్తుంది గారు, ఇట్స్ జస్ట్ హోల్డ్ వస్తుంది. రవీంద్ర గారు, అయాన్ ఎక్స్చేంజ్, ఐఎన్ ఎక్స్చేంజ్ ఇట్స్ అ వెరీ లో ఫ్లోటింగ్ స్టాక్ అండి, ఐ థింక్ ఈ షుడ్ హోల్డ్ ఆన్, బట్ ఫ్రెష్ అడిషన్స్ అయితే వద్దనే చెప్తాను, ఎందుకంటే ఇది 4 మంత్స్ బ్యాకే టాప్అట్ అయింది 686. ఒకవేళ ప్రొటెక్టివ్ స్టాప్ పెట్టుకుంటా అంటే కనుక 475 కింద ఉంది స్టాప్ లాస్, బట్ ఉన్న పొజిషన్ ఈ షుడ్ హోల్డ్. ఓకే. తర్వాత జొన్నలగడ్డ శ్రీనివాస్, హెమిస్ఫియర్ ప్రాపర్టీస్ ఉన్నాయట 130 రూపాయలు, ఈస్ట్ ఇండియా ఈఐహెచ్ కూడా 240లో ఉన్నాయి, పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీస్ ఎనీవే హోల్డ్ చేయండి ఇప్పుడే మనం చెప్పడం జరిగింది. క్రాంతి గారు, హెమిస్ఫియర్ పరిస్థితి ఏంటి? వసంత్ గారు, ఈ స్టాక్ లో ఏంటంటే స్ట్రాంగ్ వాల్యూమ్స్ ఉన్న స్టాక్ వసంత్ గారు, బాటం నుంచి బాగా పెరిగిన స్టాక్, ఆయన పేషెన్స్ కనుక ఉంటే కనుక హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు, ఇంకా దీంట్లో ఉంది. కానీ ఏంటంటే ఇట్స్ గోయింగ్ టు టెస్ట్ ద పేషెన్స్ అనమాట. ఈ ల్యాండ్ మానిటైజేషన్ అనేది టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్, మేనేజ్మెంట్ కూడా చాలా స్లోగా వెళ్తుంది ఈ ప్రాసెస్ లో. కానీ ఏంటంటే ఈ స్టాక్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే 1 లక్ష షేర్లు కొని 1 లక్ష షేర్లు అవ్వడానికి చాలా ఈజీ లిక్విడిటీ అనేది ఉంటుంది అనమాట. ఆ పేషెన్స్ కనుక ఉంటే కనుక డెఫినెట్ గా ఈ కెన్ హోల్డ్. ఓకే. ఐటీ ఈజ్ వీక్, ఇవాళ ఐటీ స్టాక్స్ లో సెల్లింగ్ కనిపిస్తుంది మనకు, బట్ పిఎస్యూ స్టాక్స్ ముఖ్యంగా డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ మిథానీ, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, ఇవన్నీ కూడా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నాయి. మజగాన్ డాక్ అండ్ రైల్వే స్టాక్స్, రైల్వే డిఫెన్స్ ఇవాళ మిడ్ క్యాప్స్ లో అవుట్ పెర్ఫార్మెన్స్ అనేది మనకు కనపరుస్తున్న సెక్టర్స్. కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. ఎంజాయ్ యువర్ వీకెండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.